ఏంటిది? మామకాడికి ఎందుకు పోయినావు? పోయినావా ఇందాక మామకాడికి? పోలే. ఎందుకు పోలే? ఎందుకు పోతావు మామకాడికి? అప్ప తిన్నావా? ఏం తిన్నావు? బువ్వ తిన్నావా? పొద్దున్నే బువ్వ ఎవరు పెట్టిండ్రు? చెప్పు, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బువ్వ తిన్నావా? బువ్వ ఎవరు పెట్టారు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి మా పాప ఏం చేస్తుందో చూద్దురా అండి. ధృవిక, ఎక్కడున్నావు? సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ రెడీ అయ్యారనమాట డ్యూటీకి కూడా. సో ఇక్కడ వచ్చేసి డ్యూటీకి వెళ్ళనికైతే మొత్తం పెట్టేసుకున్నారు. అలానే బైక్ అనేది ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో ఆఫ్టర్నూన్ కూడా లేట్ వస్తానని చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారనమాట. బైక్ వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయాలి ఈరోజే. సో 2 డేస్లో మేము వెళ్ళిపోయేది ఉంది కాబట్టి సో ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ కూడా ఒకేసారి చేసేస్తారనమాట. సో అందుకనైతే మా హస్బెండ్ చూడండి, ఇది లాస్ట్ అనమాట. బైక్ వచ్చేసి 2 డేస్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాము. అలానే మేము వచ్చే ట్రైన్కి అది బుక్ అయిందనమాట. సో అందుకని బుక్ చేయనికే వెళ్తున్నారు. సో చూనీర్ చేయనికి అయితే 4 ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ అయితే కొన్నారనమాట. సో నేనైతే వెనిగర్ అండ్ నిమ్మకాయ ఏమీ లేకుండా జస్ట్ 1 డే బయట పెట్టేస్తానన్నమాట పాలు అనేది. సో ఆటోమేటిక్గా ఏం యూజ్ చేయకపోయినా కానీ ఇంకా గ్యాస్ పైన పెట్టగానే అవి ఇరిగిపోతాయి. సో నాకేం ఇబ్బంది అయితే ఏం లేదు, ఇలా కూడా యూజ్ చేయొచ్చు, ఏం కాదు, సేమ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. సో నిమ్మకాయ అనేది లేనప్పుడు, పన్నీర్ అనేది లేనప్పుడు 1 డే మనం బయట పెట్టేస్తే ఇలా ఇరిగిపోతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా బాగా వచ్చింది పన్నీర్ కూడా. సేమ్ ఎలా మనము వెనిగర్ యూజ్ చేస్తే ఎలా వచ్చిద్దో అలానే. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ వెన్నపూస. సో నేనైతే నెయ్యికైతే ఇలానే తీస్తానన్నమాట. సో మళ్ళీ మన పాలు కాగబెడితే దానిపైన మిగడ వస్తుంది. సో ఇలాగ కూడా మిగడ ఉందన్నమాట. సో నేనైతే ఇలాగ కూడా కలెక్ట్ చేస్తాను. సో చాలా బాగా వచ్చింది నెయ్యి అనేది. సో 1 స్పూన్ దాకా వస్తుంది అన్నమాట. చూడండి, అక్కడ నేను తీసి పెడుతున్నా కదా. సో అదనమాట. సో ఇదిగో చూడండి, పన్నీర్ వచ్చేసి నేను అయిపోయిందనమాట. పన్నీర్ చేయడం అయిపోయింది. సో పన్నీర్ కర్రీ కూడా నేను చూపించేస్తాను. ఇలా వచ్చేసిందనమాట. నాకు కూడా సరిగ్గా రాదు అది సరిగ్గా చేయడం. సో ఇక్కడ వచ్చేసి జీరా రైస్, సింపుల్గా ఉంటుంది అనేసి నేను జీరా రైస్ చేస్తున్నాను. సో దానికి కాంబినేషన్గా అయితే పన్నీర్ చాలా బాగుంటుంది. సో నేనైతే సింపుల్గా ఇంట్లో చేసేటట్టే చేశానన్నమాట. సో మీకు కూడా అది చూపిస్తున్నాను. సో జీరా రైస్ తర్వాత నేను చేసింది పన్నీర్ అన్నమాట. చాలా బాగా నచ్చింది మాకైతే. సో మేమైతే వీక్లీ 1 టైం అయినా పన్నీర్ చేసుకుంటాము. సో అలానే ఇదిగోండి, ఊరిక జస్ట్ ఇలా ఆనియన్స్ టమోటాస్ వేసేసి
సో ఇక్కడ వచ్చేసి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈరోజు వీడియో పెట్టడానికి సో మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు ఇంత సడన్గా వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మిస్ కాకుండా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మా అన్నయ్య వచ్చారన్నమాట. సో మా అన్నయ్య వచ్చేసాక మేము అంటే కరెక్ట్గా 2 డేస్ ఉందన్నమాట. 9:09 అలా వెళ్తే వెళ్తాము. సో వెళ్తాం కాబట్టి ఫస్ట్ అయితే బైక్ ఉంది, బైక్ ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాము ఈరోజు. అండ్ ఇంకా సామాన్లు వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఫ్రిడ్జ్, గ్యాస్, అన్ని సిలిండర్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసేస్తున్నాం అన్నమాట, రాజస్థాన్లో బికానేర్లోనే. సో ఇంకా మేమైతే కొన్ని మాత్రమే సామాన్లు తీసుకెళ్తున్నాము. అవి కూడా జస్ట్ బట్టలు, సంథింగ్ సామాన్ మిషన్ ఇలాంటివి మాత్రమే అన్నమాట. మిక్సీ, ఇంకా కొన్ని కొన్ని సామాన్లు మాత్రమే తీసుకెళ్తున్నాము. కన్ను అయితే ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా ట్రాన్స్ఫర్ చేసేసేవి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. ఇంకా అన్న అయితే ఒక్కొక్కటి సర్దేసుకోవాలన్నమాట ఇంట్లో మొత్తానికైతే, ఇంకేం పెద్దగా ఏం పని లేకుండా. సో అందుకనే కొంచెం పని అయితే ఎక్కువ ఉంటుంది 2 డేస్. అని ఇంటికి పోయినమ్మటే ఈ వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి నాకు చిన్నపిల్లలు కదా అందుకే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అందుకని నేనైతే అప్డేట్ మాత్రమే ఇస్తాను. సో మీరైతే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేయండి. సో ఇప్పటి నుండి అయితే డైలీ వీడియోస్ వస్తాయి, నేను ఇంటికి వెళ్తున్నా కదా. సో మా అప్డేట్ వే షేర్ చేస్తాను. సో ఇంకా మా హస్బెండ్ కూడా 1 మంత్ లీవ్ తీసుకున్నారనమాట. సో ఏంటి ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కటి షేర్ చేస్తాం. మంచి మంచి వీడియోలు వస్తే చూస్తూ ఉండండి, కంపల్సరీగా అయితే వస్తాయి. సో అంతవరకు అయితే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్. నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతసేపు మామకాడికి ఎందుకు పోయినావు? పోయినావా ఇందాక మామకాడికి? పోలే. ఎందుకు పోలే? ఎందుకు పోతావు మామకాడికి? అప్ప తిన్నావా? ఏం తిన్నావు? బువ్వ తిన్నావా? పొద్దున్నే బువ్వ ఎవరు పెట్టిండ్రు చెప్పు, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బువ్వ తిన్నావా? బువ్వ ఎవరు పెట్టారు నీకు? ఎవరు పెట్టారు? నీకు ఫోన్ ఇస్తే ఏం చూస్తావు? భూమి చూస్తావా? భూమి అనేది చూస్తావా? డాక్టర్ చూస్తావా? ఏంటి 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 చూస్తావు? భూమి అంటే 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 ఏంటి ఏంటో చెప్పు. అక్కడ కనిపించేది ఎవరు? నువ్వు కాదు. సో ఇంకా మా ఇంట్లో చిన్న ఉడతలు ఉన్నాయి అన్నమాట, ఇక్కడ చాలా ఉడతలు ఉన్నాయి. సో మా ఇంటి దగ్గర అయితే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఉడతల ఫ్యామిలీలు. సో ఇది వచ్చేసి 2 ఫ్యామిలీలు కలిసి ఇవి పెట్టుకున్నాయి అన్నమాట, కాటన్ తీసుకొచ్చేసి. ఇక్కడ చాలా బాగుంది. సో అందుకని మేమైతే కిటికీ అనేది క్లోజ్ అస్సలు చేయము, దీన్ని టచ్ కూడా చేయమన్నమాట. అవే గూడు పెట్టేసుకొని అవే ఉంటాయి. సో సెకండ్ది వచ్చేసి పావురాలు అన్నమాట. సో పావురాలు అనేది కిచెన్లో హోల్ దగ్గర ఉన్నాయన్నమాట చాలా. అవి కూడా ఒక ఫ్యామిలీ, అది ఒక ఫ్యామిలీ, ఇది 2 ఫ్యామిలీస్ అన్నమాట. అలా ఉంటుంది, చూస్తున్నారు కదా బయట చూడండి. అది ఏం డిస్టర్బ్ కాకుండా చాలా బాగా పెట్టుకున్నాయన్నమాట, యువతలు నెట్ వచ్చేటట్టు. సో మేమైతే వాటిని డిస్టర్బ్ చేయం. చూడండి అవే తినుకుంటుంటాయి అండ్ చుట్టూ ఎక్కడికైనా వెళ్ళేసి తిండి తెచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది కదిలించినా వాటికి డిస్టర్బ్ అవుతుంది. సో నేనేం కదిలియలేదు, క్లోజ్ చేసేసిన. క్లోజ్ చేస్తే వాటికి ఎక్కువ స్పేస్ వచ్చింది అన్నమాట. ఓపెన్ చేయాలి అంటే అస్సలు దానికి కుదరదు. అదిగోండి చూస్తున్నారు కదా. సో సెకండ్ వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఫ్యాన్ లెక్క. సో ఇది అది కిచెన్ అన్నమాట. సో కిచెన్ దగ్గర గూడు కనిపిస్తుంది కదా, ఆ గూడులోనే ఒక పక్షుల ఫ్యామిలీ ఉందన్నమాట. చాలా డేస్ నుండి మేము ఇక్కడికి వచ్చిన కాడి నుండి
సో ఈ రెండు ఫ్యామిలీస్ మిమ్మల్ని మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోతాం కదా. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని. టేక్ కేర్ ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.